అయ్యగారి చావు స్లో మోషన్లో వస్తున్నట్లేదు, మీది కూడా. బాబు నువ్వు వస్తావని తెలుసు, పశుపతి నువ్వు చస్తావని తెలుసు. మా నాన్న చనిపోలేదు, ప్రాణం పోతూ కూడా ఊపిరి బిగబట్టి నీ చావు చూడాలన్న కసితో ఎదురు చూస్తున్న పెద్ద ఆయన పౌరుషంలో బతుకున్నాడు. ఏంట్రా, 10 మందిని చంపి నలుగురు ఎనకేసుకొచ్చినంత మాత్రంతో పెద్ద లీడర్ అయిపోయాననుకుంటున్నావా? జనం కష్టం పంచుకునే ప్రతి వాడు నాయకుడే. వీడితో మాట్లాడినన్న, మీ అమ్మను చంపినం, మీ అప్పను నరికినం, 5 నిమిషాల్లో నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి మీ అబ్బా కొడుకుల సమాధుల మీద ఫ్యాక్టరీ పునాదులు లేస్తాం. చావడానికి రాలా, చంపడానికి వచ్చా. వదల్ను ఎవరిని వదలను. మరుగుతున్న నా రక్తం మీదొట్టు, పౌరుషంతో పరుగులెత్తే ఈ గడ్డ మీదొట్టు. ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరిని అడ్డొచ్చిన ఒక్కొక్కరిని అడ్డంగా పోతున పలిచడు పలిచి మా అమ్మ నాన్న రక్తంతో తడిచిన ఇదే మట్టిలో. Go!
క్షమించండి బాబు, దయించి నన్ను క్షమించేయి, క్షమించేయి. ఇన్ని రోజులుగా మీలో ఉన్న కసిని ఆవేశాన్ని ఇప్పుడు వీడిమే చూపించండి. చదువుకోవడానికి ఆస్ట్రేలియా వచ్చింది, చదువు పూర్తయ్యేసరికి పెళ్లిడికి వచ్చింది. ఇండియాకి వెళితే ఎక్కడ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోమంటాడో నన్ను ఇక్కడే ఉండిపోయింది. ఇంతకీ మీరు బిల్లు కట్టారా? మర్చిపోయానే. నా గుర్తుందే అమ్మా మహాలక్ష్మి.